నేను ఒక బాధ్యతాయుతమైన పోలీస్ అధికారిగా, ఒక రిటైర్డ్ పోలీస్ అధికారిగా, మరి ముఖ్యంగా ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నేను ఎలాంటి పబ్లిక్ స్టేట్మెంట్ చేయను. ఎందుకంటే ఇది ఫోన్ ట్యాపింగ్ అనేది దేశ భద్రతకు సంబంధించిన విషయం. ఒకవేళ ఎవరైనా ఈ ఫోన్ ట్యాపింగ్లో తప్పులు, అంటే ఫోన్ ట్యాపింగ్ అనే టెక్నాలజీని కానీ ఆ ప్రొసీజర్ని కానీ వాడుకొని మరి వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకొని ఉంటే వాళ్ళు తప్పకుండా చట్టపరంగా శిక్షార్హులే. అంతే తప్ప నేను ఒక బాధ్యత గల ఒక సీనియర్ రిటైర్డ్ పోలీస్ అధికారిగా, అదేవిధంగా ఒక బాధ్యతాయుతమైన రాజకీయ నాయకుడిగా నేను దేశ భద్రతకు సంబంధించిన ఈ వ్యవహారంలో ఎలాంటి కామెంట్ చేయాలని అనుకోవడం లేదు. ఒకవేళ ఎవరైనా తప్పు చేసి ఉంటే తప్పకుండా వాళ్ళను చట్ట ప్రకారంగా శిక్షించాలి, బరాబర్ శిక్షించాలి. అట్ ది సేమ్ టైం దీన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోకండి. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, రాజకీయ ప్రయోజనాలకు వాడుకోకండి, దేశ భద్రతకు సంబంధించిన విషయం. అందుకొరకు ఎలాంటి పరిస్థితులు కూడా నేను దీని మీద ఎలాంటి పబ్లిక్ స్టేట్మెంట్ ఇవ్వను మిత్రులారా. థ్యాంక్ యూ వెరీ మచ్. అదే చెప్పిన కదా, ఇప్పటివరకు నేను మళ్ళీ చెప్తున్నా, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది దేశ భద్రతకు సంబంధించిన విషయం. దాని మీద నేను ఎలాంటి పబ్లిక్ స్టేట్మెంట్ చేయను. ఈ విషయం పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, ఆ విషయం వాళ్ళకే వదిలేస్తాను నేను. కానీ దీని మీద నేను ఎలాంటి నాలుగు రోజుల క్రితం చిన్నంబాబు మండలం ఘోరంగా హత్యకు గురైన వ్యక్తి ఆ శ్రీధర్ రెడ్డి గారి నాన్నగారు శేఖర్ రెడ్డి గారు, బొడ్డు శేఖర్ రెడ్డి గారు కూడా ఇవాళ డీజీపీ గారి దగ్గరికి వచ్చారు. వారు డీజీపీ గారితో తన బాధ అంతా కూడా వెళ్ళబుచ్చుకున్నారు. మిత్రులారా, మీరు గమనించాలి, తెలంగాణ ప్రజలు కూడా గమనించాలి. హత్య జరిగి 4 రోజులైతుంది ఇప్పటి వరకు. హత్య జరిగిన రోజు ఉదయం శేఖర్ రెడ్డి గారు తన కొడుకు పోయిన దుఃఖంలో ఆయన పోలీసు వాళ్లకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏమని, నా కొడుకు మృతికి నా కొడుకు మీద ఎలాంటి కేసులు లేవు, ఎలాంటి గ్రామంలో కక్షలు కార్పణ్యాలు లేవు, ఎలాంటి విద్వేషాలు లేవు, నా కొడుకు నిద్రపోతుంటే గొడ్డలతో నరికి చంపారు, నా కొడుకు హత్యకు కారణం జూపల్లి కృష్ణారావు మినిస్టర్ ఎక్సైజ్ వాళ్ళ మనుషులే అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇస్తే మరి స్థానిక చిన్నంబావి ఎస్ఐ గారు ఆ కంప్లైంట్లో జూపల్లి కృష్ణారావు గారి పేరు తీసేయండి అని చెప్పి ఈయనను బలవంతంగా ఆ పేరు తీసేయించి మిగతా వాళ్ళ పేర్లు రాశారు.